నువ్వు వేరే నేను వేరే, నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు. ఇట్స్ ఆల్ బృందావనం, సామూహిక జీవనం, సామూహిక సత్యము. సమూహము అనేది సత్యము. పైలోకంలో అంతా సత్యమే ఉంది, కింద లోకంలో కొంచెం అసత్యం యాడ్ అయింది. ఆ కొంచెం అసత్యాన్ని తీసివేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ యొక్క లక్ష్యం. రేపో ఎల్లుండో మనం పైలోకాలకు వెళ్తాము, అక్కడ అంతా బృందావనమే ఉంటుంది, బృందగానమే ఉంటుంది, బృంద జీవితమే ఉంటుంది. అక్కడ వేరే లేనే లేదు. ఎంతో లక్షల కోట్ల మంది అందరూ ఉంటారు, కానీ అందరూ ఒకటే తాటితో, ఒకటే ఆలోచనతో, ఒకటే చక్కటి సత్యంతో పైన జీవిస్తారు. అలా కింద జీవించాలి. అలా అందరికీ మనం ఒక ఎగ్జాంపుల్గా, ఒక కారణముగా, ఒక ఉదాహరణంగా ఉండడం కోసమే మనమందరము దివి నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళము. ఆ బృందావనాన్ని ఇక్కడ స్థాపించడం కోసము. ద ట్రూత్ ఈజ్ ఇన్ ద గ్రూప్ కాన్షియస్నెస్. ద ట్రూత్ ఈజ్ నాట్ ఇన్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్. గౌతమ బుద్ధుడు అన్నీ చెప్పాడు. కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ సిద్ధాంతం ఉంది, కానీ ఆత్మ సిద్ధాంతం లేదు. నువ్వు లేదు, నేను లేదు, అంతా ఒకటే ఉంది అన్నాడు. దేర్ ఇస్ నో సెపరేట్ యూ, దేర్ ఇస్ నో సెపరేట్ మీ. హీ వాజ్ లాఫింగ్ ఎట్ ఇట్. నేను ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు అంటే నవ్వాడు బుద్ధుడు. నేను నువ్వు లేదు నాయన, అసలు ఆత్మ అనేదే లేదు, అంతా ఒక సమూహం ఉన్నది, మనకి తెలియదు. తెలియక కొట్టుకుంటున్నాం, తెలిసి ఆడుకుంటాము, పాడుకుంటాం. తెలియకపోతే ఏం చేస్తాం? కొట్టుకుంటాం, రక్తపాతం చేస్తాం. తెలిస్తే ఏమవుతుందంటే ఆడుతాం, పాడుతాం. బృంద జీవితమే ఉంటుంది, ఇంకేది ఉండదు తెలియకపోతే. తెలిస్తే ఇలా ఉంటుంది జీవితము, తెలియకపోతే అలా ఉంటుంది జీవితం. ఏమిటి తెలిస్తే?